నీళ్లు నిదులు నియమకాల పేరుతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉంది ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలోని గార్డెన్ ఏరియాలో ఉన్నాము ఇక్కడ ఎంతో మంది నిరుద్యోగులు ప్రతిరోజు చదువుతూనే ఉంటారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి వారు ఏ రకంగా ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం పదండి నిరుద్యోగుల ఆస్తి ఏందంటే మనం చూస్తున్నటువంటి స్టడీ చైర్స్ ఒకసారి వీటిని పరిశీలిస్తే ఇక్కడ చదువుకునేటువంటి నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు ఈ స్టడీ చైర్ను తీసుకొని వెళ్తూ ఉంటారు వారి ఆస్తి ఏంటంటే ఇగో దీనికి లాక్ కూడా చేసి పెట్టారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ స్టడీ చైర్స్ను తీసుకొని వెళ్ళి చదువుతూ ఉంటారు అసలు నిరుద్యోగులు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నారు వారి ఆర్థిక పరిస్థితి ఏంది వారి కుటుంబ పరిస్థితి ఏంది ఉద్యోగాల పట్ల వారు ఏమంటున్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఉస్మానియా యూనివర్సిటీ గార్డెన్లోకి ఎంట్రీ అవుతారా మనం ఒకసారి ఇక్కడ పరిస్థితి చూడొచ్చు ఏ చెట్టు చూసినా ఏ బండ చూసినా ఎక్కడ చూసినా విద్యార్థులు నిరుద్యోగులు చదువుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది మీ పేరేంది బ్రదర్ మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నాను 4 ఇయర్స్ అవుతుంది అప్పటి నుండి నోటిఫికేషన్ 2016లో వచ్చింది అప్పటి నుంచి ఏం నోటిఫికేషన్ లేదు అంటే ఇలా ఉంటుంది మీ పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ చదువుతూ ఉన్నారు ఇంటి పరిస్థితి ఏంది ఏ రకంగా ఉంది మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చినామన్న ఇట్లా తినడానికి తిండి కూడా ఏముండదండి ఇక్కడ ఇక్కడ డైలీ 10 రూపీస్ టిఫిన్ మార్నింగ్ చేస్తాము ఈవినింగ్ ఇక్కడ 5 రూపీస్ చేసి చదువుతూనే ఉంటుంది అంటే ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు సో భవిష్యత్ ఏంది ఇక నోటిఫికేషన్ వచ్చే నమ్మకం తెలియదు చదువుతూనే ఉంటుంది అది పేద పిల్లలు ఎంతోమంది విద్యార్థులు రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ అవుతాయి అని చెప్పి ఇక్కడ చదువుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది ఒకసారి మొత్తం చూడవచ్చు ఎక్కడ చూసినా విద్యార్థులే కనిపిస్తున్నారు కుటుంబాలను మరీ వదిలిపెట్టి మరీ ఇక్కడికి వచ్చి చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది మీ పేరేంది బ్రదర్ దేనికి ప్రిపేర్ అవుతున్నా నా పేరు మాలత్ మహేష్ నా సూరపేట డిస్ట్రిక్ట్ నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా ఒక 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఉదయం మార్నింగ్ పూట 10 రూపీస్ టిఫిన్ తిని మధ్యాహ్నం ఒక 5 రూపీస్ భోజనం తిని రోజు అనారోగ్యానికి పాలవుతున్నాం ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానుంచి నిరుద్యోగులకు ఒక కుటుంబం బాగుపడ్డా అనేది లేదు హాస్టల్స్ కూడా అంతా మూసివేసే పరిస్థితి ఉంది సో ఎక్కడ ఉంటున్నారు ఏ రకంగా ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఈ కరోనా టైంలో హాస్టల్ అన్ని రూమ్లు బంద్ చేసారన్నా మెస్సులు కానీ బంద్ చేశారు ఒకటే బస్తీలో ఒకటే రూమ్ తీసుకున్నాం 2000 రూపాయలకి 10-15 మంది ఉంటున్నాం అన్న అలా ఓన్లీ పండుకోనికి మా తిన్నీకే ఓన్లీ పండుకోనికి చెట్ల కింద అయినా లేకపోతే డాబాల మీద అయినా పోయి పండుకుంటున్నాం ఇది పరిస్థితి నిరుద్యోగులకి మీ పేరేంది బ్రదర్ మీరు దేనికి ప్రిపేర్ అయితే నేను కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా మాది మార్నింగ్ పొద్దుగాలనే లేవాలి 10 రూపాయలు టిఫిన్ తినాలి మరియు మా ఆఫ్టర్నూన్ వచ్చేసి 5 రూపాయల భోజనం చేయాలి చాలా ఇబ్బందికర పరిస్థితి అన్న నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది కూడా త్వరలోనే అంటున్నారు ఇప్పటికి నోటిఫికేషన్లు అంటారు త్వరలోనే అంటున్నారు ఇప్పుడు ఉద్యోగస్తుల్ని 61 సంవత్సరాలు పెంచారన్న ఇప్పుడు వాటి వల్ల కూడా మాకు ఉద్యోగాలు రావు అని మాకు ఒక ఆలోచన అయితే ఉంది అయితే నేను సూటి వాళ్ళకు ఒక ప్రశ్న ఇస్తున్నా ఇప్పుడు 61 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక జాబ్ అనే ఎంప్లాయి తను మరణిస్తే మీరు ఆయన కొడుకుకో లేకపోతే ఆయన బిడ్డకో వాళ్ళకు జాబ్ ఇస్తారన్న అది అయితే ఇప్పుడు మరి దానివల్ల కూడా మాకు ఎఫెక్ట్నే కదన్న ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది ఆ విధంగా కూడా భర్తీ అయిపోతుంది కదన్న కాబట్టి మీరు 61 సంవత్సరాలకైనా పెంచడం అనేది దాన్ని కూడా కుదించండి అన్న ఇప్పుడు యువతను మీరు ఉపయోగించుకోవాలన్న ఇప్పుడు మా లాంటి యువతలు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం చేయాలి చేయాలని ఆసక్తి మా లోపల ఉంటుందన్న వాళ్ళని అలాగే కొనసాగిస్తే వాళ్ళలో ఇంకా మన ఏజ్ అయిపోయింది మన రిటైర్మెంట్ అయిపోయిందని వాళ్ళు అవినీతికి పాల్పడే ఛాన్సెస్ కూడా ఉంటాయన్న మీరు దీన్ని తప్పుగా అనుకోవద్దన్న అది చూస్తున్నాం కదా ఇంట్లో ఉండలేము అది కాదని ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగం చేయలేదు కుటుంబం నుంచి ప్రెషర్స్ పెళ్లి కాలేదు ఈ రకరకాలమైన సమస్యలతోని జీవితాన్ని వెళ్ళదీస్తున్నామని చెప్పి నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది క్యాంపస్లో చదువుతున్నటువంటి నిరుద్యోగులకు అండగా క్యాంపస్ ఉండదు యూనివర్సిటీ అధికారులు ఉండరు ప్రభుత్వం ఉండదు కానీ విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది నిరుద్యోగులకు అండగా ఉంటారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వారు ఉన్నారు వీరికి మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు ఎలా ఉంటారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే
ఉద్యోగాలు మాకొస్తాయనేటువంటి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారింది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా నిరుద్యోగులను ఆదుకొని పరిస్థితుల సందర్భంలో ఏబీపీ ఆఫీస్ మెట్లెక్కుతున్న సందర్భంలో ఈరోజు గ్రూప్ టూ కోచింగ్ కావచ్చు, ఈరోజు గ్రూప్ వన్ కోచింగ్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ కోచింగ్స్ కావచ్చు, మా యొక్క లెటర్స్ ప్యాడ్స్ పంపించి మేము ఆయా ఇన్స్టిట్యూట్ల యొక్క చైర్మన్లతో మాట్లాడి వాళ్ళకి ఎంతో కొంత కన్సెషన్ ఇప్పించి వాళ్లకు మేము కన్సెషన్లు ఇప్పిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ యొక్క చదువును, అదైతే ఉద్యోగం కోసం చదువుతున్న చదువును కొనసాగించడానికి మేము వాళ్లకు ఎంతోగా కృషి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పటికైనా నిరుద్యోగుల తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, అయ్యా కేసీఆర్ నువ్వు మర్చిన మాటలను ఇప్పటికైనా నిరుద్యోగుల మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వెళ్లకుండా ఈరోజు ఈ నిరుద్యోగులే, ఈ చెట్టున కూర్చున్న నిరుద్యోగులే రాళ్లేశారు, బుల్లెట్ దెబ్బలు తిన్నారు, బాష్పవాయు గోళాలను కూడా తిని ఆ రోజు ఉద్యమాన్ని భుజాన ఎత్తుకొని తెలంగాణను సాధించుకున్నారు. అలాంటి నిరుద్యోగులను ఈరోజు విస్మరించారు కేసీఆర్ గారు. నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నారు. ఈరోజు నిరుద్యోగులు ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఈరోజు ఇక్కడ రూమ్లో ఉండి రెంట్లను కూడా బెరీ చేయని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. అసెంబ్లీలో మాటలు మాట్లాడుతూ మాటలను ఈరోజు నిజం చేసుకోవాలని మేము నిరుద్యోగుల తరపున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ అన్నటువంటి టీఎస్పీఎస్సీ క్యాలెండర్ను ప్రకటించాలి. అసలు గ్రూప్ టూ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, గ్రూప్ వన్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, దానికి తగ్గట్టుగా ఈరోజు నిరుద్యోగి అనేది సన్నద్ధవుతాడు. అది విద్యార్థులకు అండగా ఉంటామని వారు వెళ్ళే కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వారికి ఏదో రకంగా చేయుతనిచ్చేందుకు విద్యార్థి సంఘ నాయకులుగా మేము కృషి చేస్తామని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. తను మాట్లాడేందుకు మరికొంతమంది కూడా ఉన్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ప్రిపేర్ కాబట్టి? ప్రిపేర్ కాబట్టి 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంది. ఎట్లా ఉంది ఇంట్లో, ఏమంటున్నారు? ఇంట్లో బాగా ప్రెజర్ అన్న, ఉద్యోగాలు నోటిఫికేషన్లు రావు, మీకు జాబులు రావని. ఇప్పుడు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్. మీ పేరేంది బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది, నా పేరు కే పరందాంలు, మాది కామారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఇక్కడ క్యాంపస్కి వచ్చి 2 ఇయర్స్ నుంచి ఇక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఏవైతే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు 50,000, 60,000, ఒకసారి 1,00,000 అని ఇట్లా 10 మాటలు చెప్తున్నారు కదా, అయితే ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. అయితే మొన్న రీసెంట్గా 2 డేస్ కిందట గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు, 58 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళను 61 సంవత్సరాలకు పదవీ విరమణ వయసు పెంచారు. అయితే 58 సంవత్సరాల వయసు ఉండి పనిచేసే స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళు పనిచేసే స్థితిలో కనిపిస్తున్నారు. మరి మేము 23-24 సంవత్సరాలలో మేము పనిచేసే స్థితిలో కనిపించట్లేదా? అంటే 58 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి రిటైర్మెంట్ టైంలో అతనికి శాలరీ 100,000 రూపాయల వరకు ఉంటుంది కనీసం, తక్కువ అన్న 100,000 రూపాయలు ఉంటుంది. ఆ 100,000 రూపాయలతో నిరుద్యోగునికి 30,000 చొప్పున ఇచ్చిన 3 ఉద్యోగులను పెట్టుకోవచ్చు కదా. కొంతమంది ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులకు వాళ్లకు మంచి చేయడం కోసం మాలాంటి 23 సంవత్సరాల వయసు ఉండి ఉడుకు రక్తంతో ఉన్న వ్యక్తులు పనిచేయలే స్థితిలో కనిపించట్లేదా తెలంగాణ రాష్ట్రంలో? అంటే వాళ్ళ కోసం, వాళ్ళు చెప్పే మాటల కోసమే కేసీఆర్ గారు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా? అంటే మిగతా మేము ఓట్లు వేయట్లేదా, వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తున్నారా? అయితే ఇంకో విషయం, ప్రతి ఇప్పుడు 3 సంవత్సరాల వయసును వాళ్ళకి పెంచిండు, సంవత్సరానికి కనీసం 10,000 మంది రిటైర్ అవుతుంటారు. అంటే ఈ లెక్క చొప్పున 3 సంవత్సరాలు 30,000 జాబులు, అంటే ఎంతోమంది ఒక నిరుద్యోగి అంటే వయసు వాడి జీవితం నాశనం కావడానికి 1-2 సంవత్సరాలు చాలు. కేసీఆర్ గారు 10 సార్లు 10 మాటలు చెప్పకండి సార్, మీకు దయచేసి ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగుల వయోపరిమితి పెంచడం ఏందని చెప్పి వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ హాస్టల్స్ క్లోజ్ అయ్యాయి, కోచింగ్ సెంటర్స్ కూడా అంతంత మాత్రమే నడుస్తున్నాయి. సో ఎట్లా అవుతుంది మెయింటైన్? అంటే బయట రూమ్స్లలో ఉంటూ చదువుకుంటున్నాం మేము, ప్రైవేట్ జాబ్స్ చేసుకొని కొన్ని రోజులు ఆ వచ్చిన అమౌంట్తో ప్రిపేర్ అవుతూ చదువుతున్నాం. ఎంత అవుతుంది మంత్లీ ఎక్స్పెండిచర్ మీకు? ఒక 3-4 థౌజండ్స్ వరకు అవుతుంది. అంటే ఎట్లా అనుకుంటున్నారు, ఏ రకంగా నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నారు? తెలంగాణలో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు అనేవి సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని అతి త్వరగా ఫిల్ చేయాలని నిరుద్యోగుల తరఫున కోరుకుంటున్నాను. నా పేరు సతీష్, నేను జగిత్యాల నుంచి వచ్చిన. గత 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తానని ప్రిపేర్ అవుతున్నా. అంతకుముందు కూడా ప్రిపేర్ అయినా, కాకపోతే ఒక 1 మార్క్తో మిస్ అయింది. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడన్న ఉద్దేశం కొద్ది వచ్చినా కానీ ఇది కాలేపని ఇట్లా కొనసాగుతుంది. నిజంగా ఎత్తడ అయ్యాడనేది ఒక నమ్మకం అయితే లేదు, ఎందుకంటే గత ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతుంది ఈ గవర్నమెంట్ ఉండి. చేస్తా చూస్తా అనేది తప్ప వేసింది లేదు, చూసింది లేదు, చేసింది లేదు. కాబట్టి ఇప్పుడు కూడా నమ్మకం లేదు. కాకపోతే ఇక ఇంటికాడోళ్ళు చూస్తారు ఎప్పుడు జాబ్ ఎత్తాడు ఎప్పుడు ఎత్తాడు అనేది. అందుకోసం ఇక వాళ్ళ బాధ భరించలేక ఇక్కడికి వచ్చి చదువుకుండా అవుతుంది. దేనికి ప్రిపేర్ అవుతున్నారు?
ఇప్పుడు ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. మీ పేరేంటి భయ్, ఎక్కడి నుంచి వచ్చారు? సంజు ఫ్రమ్ కామారెడ్డి. అంటే రోజుకు ఎన్ని గంటలు చదువుతారు, ఏ అవర్స్ చదువుతారు, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు, ఎట్లా ఉంటుంది? మార్నింగ్ 8 వస్తాం అన్నయ్య, వచ్చి ఈవినింగ్ 6:30 అట్లా వెళ్తాము. డైలీ బాగానే చదువుతున్నాం. నోటిఫికేషన్ వస్తుందని 1.5 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నాం. కానిస్టేబుల్ వేస్తుంది. లాస్ట్ టైం రిజల్ట్ వచ్చి రాగానే చెప్పారు నోటిఫికేషన్ ఇస్తామని 2019 జూన్ జూలైలో. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు దాన్ని ఊసేయలేదు. అంటే ఫుడ్ ఎక్కడ తీసుకుంటారు, ఉండడం ఎంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారు, ఇంటి నుంచి ఏమంటున్నారు? బాగా ప్రెషర్ అవుతుందన్న. ఇంటి నుంచి ఇంకెన్ని రోజులు చదువుతావు, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయవు, ఇంకా ఎన్ని రోజులు నోటిఫికేషన్ మీద ఆశలు పెట్టుకుని బయట ఉంటావు. మేము ముగ్గురం ఉంటామన్నా, అందరూ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎస్ఎస్సి అట్లా ప్రిపేర్ అవుతున్నాం. అంటే సపరేట్ రూమ్ తీసుకొని ఉంటారా? సపరేట్ రూమ్ తీసుకొని ఉంటున్నాం. అసలే కరోనా టైము, పేరెంట్స్ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు? ప్రిపేర్ అవడం అయితే చాలా కష్టపడుతున్నాము. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. మనతో మాట్లాడేందుకు మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది ఏమంటే పరిస్థితి ఎలా ఉందని నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు, కానీ ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు? ఇప్పుడు మీ ఏజ్ ఎంత? నా వయసు వచ్చేసి 27 ఇయర్స్ రన్ అవుతున్నది. అయితే నేను 2014 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అంటే నాకు 2017 డిఎస్సి ఎస్జీడి జాబ్ మిస్ అయింది. అప్పట్లో కూర్చొని చదివాము. మిస్ అయింది నాది మహబూబ్నగర్ జిల్లా. నాకు ఆ టైంలో ఎస్జీడి జాబ్ మిస్ అయిన కారణంగా ఓయూసెట్ ఎంఏ తెలుగు రాసి క్యాంపస్లో నాకు ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇక్కడ నేను ఈ 2 ఇయర్స్లో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాను. వెయిట్ చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇబ్బందులకర పరిస్థితులు అయితే ఉన్నాయి సార్ ప్రస్తుతం. ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఉన్న హాస్టల్ వసతులను మాకు క్లోజ్ చేశారు, పవర్ సప్లై తీసేశారు, వాటర్ సప్లై తీసేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఇంటికి వెళ్ళి చదివే పరిస్థితి మాకు లేదు. హాస్టల్స్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అంత విద్యార్థులు, అంటే సినిమా హాళ్ళకు లేని కోవిడ్ కానీ, బయట బహిరంగ సభలకు లేని కోవిడ్ కానీ, లేదంటే ఇంకా వేరే ఇతర కార్యక్రమాలకు లేని కోవిడ్, కేవలం విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి ఈరోజు కోవిడ్ అడ్డం వస్తూ ఉన్నది. దాని కారణంగా త్వరగా మాకు విద్యా సంస్థలు ఓపెన్ చేసి మాకు కాస్త సోర్సెస్గా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాస్త ఉపయోగకరంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎంతోమంది స్టూడెంట్స్తో పాటు ఫిజికలీ ఛాలెంజ్డ్ విద్యార్థులు కూడా ఇక్కడ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు వారు ఉన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, నూతనకల్లం మండలం, గోరెండ్ల విలేజ్. 4 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాను నేను. నాకు 3 పీజీలు అయిపోయినాయి, ఎంఏ తెలుగు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఎల్ఐసి, బీఈడి. 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడనే చదువుతున్నాం. కరోనా పుణ్యంలో మాకు హాస్టల్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. బార్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు సాగర్ ఉపనయన బై-ఎలక్షన్లో 100 మంది ఉండరు, చాలా మందు ఏరులై పారుతుంది. ఇవన్నీ ఉన్నాక యూనివర్సిటీ ఒక విద్యా సంస్థ ఒక ఏం తప్పు చేసింది? మేమన్న పాపం చేసినావా? ఉస్మాన్ యూనివర్సిటీ చేపట్టే కదా తెలంగాణ వచ్చింది, వేరే విధంగా రాలేదు కదా. 100 మంది చచ్చిపోయారు, ఒక్క రాజకీయ నాయకుడు చచ్చిపోయినా, ఒక రాజకీయ నాయకుడుకున్న చచ్చిపోయినా, విద్యార్థులు 100 మంది చచ్చిపోతారు. అంటే మీరు చూస్తున్నాం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు. పరిస్థితి ఏ రకంగా ఉంది? మీరు ఇంట్లో ఎట్లా ఇవన్నీ ఏ రకంగా బేర్ చేస్తున్నారు? మీకు డబ్బు ఏదైనా అందుతుందా? ఎట్లా ఉంది మీ పరిస్థితి? మా పరిస్థితి మా వీళ్ళు మా అమ్మ నాన్న ఫ్యామిలీ ఇది ఫార్మర్స్ పని చేస్తారు. మాకు డబ్బులు అంటే అంత విధంగా ఉండదు. అవి పేద పిల్లలం కాబట్టి ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం. ఈ కరోనా పుణ్యం వల్ల అన్నీ మాకు ఉపాధి అంతా పోయింది. మాకు మా ఇంటికి కాడ కూడా ఉపాధి కూడా పోయింది. ఇక్కడ వచ్చి మామూలు ఉందామంటే యూనివర్సిటీ బంద్ చేశారు. బస్సులో ఉంటున్నాం, బస్సులో వండుకొని తిని ఇక్కడ బాక్స్ పెట్టుకొని వచ్చి 7:00 ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఇక్కడనే 14 చదువుకు ఇక్కడ వాటర్ ఉంటాయి, బాక్స్ తిని నైట్ అక్కడ వండుకుంటాం. మనతో మాట్లాడేందుకు మరికొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నా పేరు ఉదయ్, ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేస్తున్నాను. నేను ప్రిపరేషన్ దాదాపుగా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. 2018 నోటిఫికేషన్లు వచ్చాయి, ఎస్ఐ కానిస్టేబుల్, తర్వాత పంచాయతీకి ఆదేశ చేశారు. తర్వాత అప్పటి నుంచి దగ్గర 2018 నుంచి 2021, ఇప్పుడు 3 సంవత్సరాలు చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ లేవు. ఎస్పెషల్గా గ్రూప్ 1 గురించి మాట్లాడితే 2011 నోటిఫికేషన్ తప్ప 2021 దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 3 విషయానికి వచ్చిననుకో దగ్గర 4000 ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది, కానీ ఎలాంటి నోటిఫికేషన్ వచ్చేటట్లేదు. కాకపోతే మా కన్నీళ్ళు మా బాధలు మాత్రం నిరుద్యోగుల బాధలు ఇక్కడ అనుభవించేటోళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే మేము రూమ్ రెంట్ కట్టలేక
ఇంటికాడ అడగలేక ఒక ఏజ్లో 30 ఏళ్ళు వచ్చినాయి, పేరెంట్స్ని అడగలేము, ఇటు కూర్చొని చదవాలి చదవాలి, మళ్ళీ మేము రోజు ఖర్చులు ఎలా తీసుకోవాలి, ఇంకా మా బాధలు చెప్పుకోలేనివి. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నిరుద్యోగులు రాష్ట్ర సాధన తర్వాత ఉద్యోగాల కోసం కొట్లాడిన పరిస్థితి వచ్చిందంటున్నారు. జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తూ తమ కళ్ళు కాయలు కాశాయని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెంచి వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి తమ భవిష్యత్తును ఆదుకోవాలని చెప్పి వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.